మన దేశంలో పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీనికోసం భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు భారత్లో పెళ్ళిళ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారన్న విషయానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫ్రిన్ రిపోర్టు వెల్లడించింది దీని ప్రకారం సగటు భారతీయులు చదువు కోసం వెచ్చిస్తున్న మొత్తం కంటే పెళ్లిళ్ల కోసం ఖర్చు చేసే ఖర్చు ఎక్కువగా అన్న విషయాన్ని ఈ రిపోర్టు స్పష్టం చేసింది దేశంలో వివాహ పరిశ్రమ నూట ముప్పై మిలియన్ డాలర్లుగా పేర్కొంది మన రూపాయల్లో చెప్పాలంటే అక్షరాల పది లక్షల కోట్లగా అంచనా వేసింది ప్రపంచవ్యాప్తంగా వార్షికంగా అత్యధిక పెళ్లిళ్లు జరిగే దేశాల్లో మన దేశమే ముందు ఉండటం విశేషం చైనాలో డెబ్బై నుంచి ఎనభై లక్షల పెళ్లిళ్లు జరుగుతూ ఉండగా అమెరికాలో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల పెళ్లిళ్ళు జరుగుతాయని పేర్కొన్నారు కానీ మన దేశంలో మాత్రం ఎనభై లక్షల నుంచి కోటి వరకు ప్రతి ఏటా పెళ్లిళ్ళు జరుగుతాయని వెల్లడించింది మన దేశంలో నిత్యావసర వస్తువుల తర్వాత అత్యధికంగా పెళ్లిళ్ల సందర్భంగా ఖర్చు చేస్తారని చెప్పింది మన దేశంలో పెళ్లిళ్ల కోసం బంగారం వెండి ఆభరణాలతో పాటు దుస్తుల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వాహనాలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలకు పరోక్షంగా కారణమవుతున్నాయని పేర్కొన్నారు పెళ్లిళ్లలో అత్యధికంగా సాంప్రదాయంగా జరుగుతూ ఉండడంతో ఎక్కువ ఖర్చుకు కారణంగా చెప్పాలి పెళ్లిళ్ళు వారి ఆదాయాలు సంపదకు తగ్గట్లు కాకుండా అంతకు మించి ఆడంబరంగా పెళ్లిళ్లను నిర్వహిస్తూ ఉంటారని నివేదిక పేర్కొంది ఒక్కో పెళ్లి ఖర్చు పన్నెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలుగా ఉంటుందని ఇది తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ అని పేర్కొన్నారు మన దేశంలో జరిగే పెళ్లిళ్లకు భిన్నంగా అమెరికాలో వివాహాలు ఉంటాయని వెల్లడించింది మన దేశంలో స్కూల్స్ గ్రాడ్యుయేషన్ కోసం వెచ్చించే ఖర్చు కంటే రెట్టింపు మొత్తాన్ని మన దేశంలో పెళ్లిళ్ల కోసం కుటుంబాలు ఖర్చు చేస్తూ ఉంటాయి అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నంగా విద్య కోసం ఖర్చు చేసే మొత్తంలో సగం మొత్తాన్ని మాత్రమే పెళ్లిళ్ల కోసం వినియోగిస్తూ ఉంటారు అని రిపోర్టు వెల్లడించింది పెళ్లిల కోసం పనులను ఆరు నెలల నుంచి లేదా ఏడాది ముందు నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారని గరిష్టంగా యాభై వేల మంది కూడా పెళ్లిళ్లకు హాజరవుతారని పేర్కొంది పెళ్లి కుమార్తె ధరించే లెహంగాల బరువు కొన్నిసార్లు పది కేజీల వరకు ఉంటాయని చెప్పింది అంతేకాదు మొత్తం ఆభరణాల అమ్మకాలు సగం పెళ్లి కుమార్తెకు ఇచ్చే నగల కోసమే ఉంటాయని చెప్పింది అలంకరణకు తక్కువ ఖర్చు చేస్తారని పెళ్లి వేడుక సందర్భంగా చాక్లెట్ పానీపూరి వాఫిల్ దోశ పైనాపిల్ ఫ్లేవర్డ్ పన్నీర్ లాంటి ఫుడ్ సర్వ్ చేయాలని ఎక్కువ మంది కోరుకుంటారని పేర్కొంది మొత్తంగా పెళ్లిళ్లకు మన దేశంలో ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయం తాజా రిపోర్టు స్పష్టం చేసిందని చెప్పాలి